సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ మనో కుమారులు చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్ తో ఓ టీ స్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాదు, ఓ ఇద్దరు టీనేజర్స్ పై దాడి చేస్తారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. దాంతో పాటే పోలీసుల వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా మనో కుమారులు ఇద్దరు పరారీలో ఉండటం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చెన్నై ఆలప్పకానికి చెందిన కృపాకరన్, మధురవాయిల్ ఇద్దరు కాలేజ్ విద్యార్థులు. వళసరవాక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అలా అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న టిఫిన్ సెంటర్ లో ఆగారు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ 5 మధ్య మత్తులో కృపాకరన్ తో పాటు మరో 16 బాలుడైన మధురవాయిల్తో గొడవ పడ్డారు. ఇక ఆ గొడవ కాస్త మొదలటంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ కీలాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వళసరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫీ, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు మనో కుమారులు అతని ఫ్రెండ్స్ పై హత్య, బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ గ్యాంగ్ లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. అందులో మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు కూడా ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.